అందరికి నమస్కారం. ఈరోజు నేను లైవ్ లైట్ లోకి ఎందుకు రావాలని ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సింది వచ్చిందంటే, మీకందరికి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. సహజంగా ఎందుకు ప్రెస్ మీట్ పెడతాను, ఈ ప్రెస్ మీట్ వల్ల ఎవరైనా బాధపడతారన్నా కూడా నన్ను క్షమించండి. నాకు ప్రెస్ అంటే మంచి అభిమానం ఉంది. చదువుకున్నారు, ప్రెస్ దేశాన్ని బాగా తీర్చిదిద్దుతుందనే నమ్మకం నాలో ఉంది. అందుకని నేను ప్రెస్ను ఎప్పుడూ గౌరవిస్తాను. కానీ ఒకటి రెండు ఛానల్లో నేను ఏదో దూరమైనట్టు ఏదో అవాస్తవాలన్నీ ప్రచారం చేయడం అనేది చాలా తప్పు. నిజంగా నా భాషనే ఇంత ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. మేము కడపలో మా భాష తీరే ఉంటుంది. సహజంగా నేను కడపోను కాబట్టి నేను ఇంటనే మాట్లాడతాను. నేను ఒకరి కోసం మారం. మేము కడపలో మా భాష ఇంటనే ఉంటుంది. కొంచెం రఫ్గా ఉంటుంది చూసే వాళ్ళకు, ఎందుకంటే నిజంగా రఫ్గా ఉంటుంది. అందుకని మీరేం అనుకోకండి, ఇప్పుడు కూడా అట్టనే ఉంటుంది నా భాష. నిజంగా నా రాజకీయ ప్రస్తావన మొదలైందంటే అది కేవలం జగనన్నతోనే మొదలైంది. నన్ను గెలిపించే దాంట్లో భాగస్వాములు ఎవరైంది? అవినాష్ వైఎస్ఆర్ కుటుంబం నన్ను ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో పెట్టింది. మళ్ళీ నేను ఎందుకు అయ్యేవాళ్ళన్నట్టు అనుకుంటుంది. నాకంటే నేను పాపం పట్టిపోతాను. ఏదో నేను గట్టిగా ఎవరిదైనా మాట్లాడి ఏమై ఎట్ట మాట్లాడా మఠ మాట్లాడినామని మన భాష ఏది? మీరు కూడా కడపోలే, మీరు ఆలోచించండి. ఎవరిని నా శక్తి లేదు. నేను ఎప్పటికీ వాళ్ళ మంచినే, వాళ్ళ విధేయనే. ఇప్పుడు రాజీనామా చేయమని నేను చెప్పినా కూడా నిమిషమే నా పేపర్ ఖాళీ పేపర్ తెచ్చి వాళ్ళకి ఇచ్చి పోయేవాడిని. వేరే లీడర్లైనా ఆలోచిస్తాను ఏమరా అని. ఇంకా దాంట్లో నేనంటే నేను పక్క పార్టీలతో ఆలోచిస్తాను, బడే నాయకులు బెదిరించానని. నాకు బడే నాయకులే తెలియదు అయ్యా అంటే నాకు రాజకీయమే కొత్త. మీరన్నారు నేర్చుకుంటే ఆయన అన్నాడు ఎవరో ఇంటర్వ్యూలో అదాంట్లో చెప్పినాడు, కొత్తగా రాజకీయంలోకి వచ్చినాడు అన్నాడు. నాకు ఏ రాజకీయ నాయకుడు తెలియదు అయ్యా పైన నేను ఒప్పుకున్నాను. నాకు తెలిసింది ఏడా అవినాష్ రెడ్డి జగన్ అన్న అంతే, వీళ్ళిద్దరే. నాకు పై లెవెల్లో లాబింగ్ ఏం జరుగుతుంది? పై లెవెల్ బెదిరియాల్సిన అవసరము నాకు ఏమీ లేదు. దీంట్లో అన్ని అవాస్తవాలు. దీని గురించి నిజంగా అయితే ఏమీ లేదు. దీనైతే నేనైతే నిజంగా బాధపడతానని లాంటి స్టేట్మెంట్ నా మీద రావడము, తుదిరి గెలుస్తాడా లేదో అనే రాజధాని. కానీ జగన్ అన్నకైతే ఒక గట్టి నమ్మకం ఉండేది. జమ్మలమడు ప్రజలంటే అది కేవలం వైఎస్ఆర్ ఓటర్లే. ఆ నమ్మకము ప్లస్ నా పైన ఒక గట్టి నమ్మకము. నావాడు సుధీర్ ఎప్పటికీ నావాడు. సుధీర్ పదవి కోసం ఎప్పుడు కూడా రాజకీయంలోకి రాలేదు, కేవలం నా అభిమానం కోసమే రాజకీయంలోకి వచ్చాడు. ఆ విధంగా చూస్తే నిన్న చూస్తే మరో త్రిపులార్ అన్నారు నన్ను. త్రిపులార్ ఎవరయ్యా? రఘురామరాజు. ఆ రఘురామరాజు డబ్బుల కోసమో ఏదో దాని కోసమో పోయిటాడు. కానీ టీఆర్పి రేటింగ్ కావాలంటే అటు రఘురామరాజు పైన ఇంకా చిత్రీకరించండి. తిప్పి తిప్పి కొట్టామని నేను కూడా హ్యాపీ ఫీల్ అయినాడు. అసలు అతను ఏం మాట్లాడుతున్నాడో మంత్రి వివరించి అతనైతే మాట్లాడుతున్నాడు. గెలిచిన పార్టీ నుంచి ముందు రాజీనామా చేసి మాట్లాడితే ఒక ప్రజల్లో కూడా నమ్మకుంటారు. రాజీనామా చేయడు, ఊరికి మాట్లాడుతుంటారు. కానీ నేను ఒకటే ఒకటి చెప్తాను అందుకని, నేను జగనన్నతో ఎమ్మెల్యే అయినని, జగనన్న పెట్టిన భిక్షతో ఎమ్మెల్యే అయినోని, జగనన్న నా పైన పెట్టిన నమ్మకంతో ఎమ్మెల్యే అయినోని, నేను నా సొంతంగా ఎమ్మెల్యే కాలేదు. నేను సుధీర్ ఎమ్మెల్యే అనేది ఇబ్బంది లేదు. ఈ పొద్దులో సుధీర్ ఒక కార్యకర్త. సుధీర్ జమ్మలూరు తాలూకాలో వైఎస్ఆర్ ఒక కార్యకర్తని ఈ రోజు కూడా నాకు ఎమ్మెల్యే పదవి వచ్చిందని ఏమొద్దు అనుకోలే. ఇది జగనన్న పెట్టిన భిక్ష. ఇలా పెట్టిన ఆయన నేను పోకూడదు. నేను ఏమైనా విమర్శించానా? ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. పార్టీ ఇది మా ఇల్లు. నేను ఈ కుటుంబంలో వారసుని. మా జమ్మనుడుగురు పెద్ద పెద్ద కొండలే మసైపోయినాయి. ఆ మాత్రం పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎదిరించిన ఏమైనా వైఎస్ఆర్ కుటుంబానికి ఇట్లాంటి రఘురామరాజులు ఆదినారాయణ రెడ్డి బొచ్చ బొరికి అన్ని పొద్దు ఇంటి కాడ కూర్చొని ఏదానికి తిరగా ఒప్పుకుంటారు. డస్ట్బిన్ లో పేపర్ నుంచి చేసినట్టు ఉన్నారు వీళ్ళంతా కూడా. వాళ్ళు ఏదో ఎల్లో మీడియాను ఎవరో ఒకరు. నేను ప్రస్తుతంగా ఎవరిని అడగను, పర్సనల్ గా ఎవరిని తీసుకోవడం పేపర్లలో మా గురించి రాయడం ఏమైనా. నిజం ఉంటే చెప్పండి, ఎప్పుడైనా నేను కూడా ఒప్పుకుంటాను. నేను ఎక్కడైనా మాట్లాడి మిమ్మల్ని పిలిచి ఇది నేను నాకు నచ్చలేదు అన్నాను. ఎవరైనా పార్టీలోకి రాని, ఎవరైనా పోవచ్చు. ఇది మా ఇల్లు. ఇంట్లోకి వస్తా అంటే ఎవరైనా టీ తాగని వచ్చి వద్దంటమా? ఎవరైనా టీ తాగని వచ్చి వద్దంటమా? ఎవరు వద్దనం. రమ్మని అంటాను టీ పోచ్చాం. మనకు ఇవ్వాల్సిన ఎవరు, మనకు బ్లెస్సింగ్ ఉండాల్సిన ఎవరు, పైన మనం విధేయుడిగా ఉండాల్సిన ఎవరు? జగన్ అన్న. ఇలాంటి ఎప్పుడు కూడా అసత్య ప్రచారాలు అవసరం లేదు. రెండోది నేను కూడా నిజంగా మానసికంగా నాకైతే చాలా బాధ కలిగింది నిన్న రాత్రి చూస్తానే. ఇంత అంటే ఇటువంటి బాధ ఎప్పుడు చాలా సార్లు కామెంట్లు వచ్చినాయి, అవి చేశారు ఇవి చేశారు. కానీ నేనేం పట్టించుకోలేదు. కానీ నన్ను అన్నను విడదీయాలనుకునేప్పుడు నేను కూడా గమ్మునున్నాను. నేను ఎందుకంటే ఈరోజు ఈ ఎమ్మెల్యే స్థానము ఇవన్నీ ఇచ్చింది కూడా
ఒక కేవలం నేను రాజకీయం కుటుంబంలో ఉన్నాను కానీ నాకు ఏమీ పని లేదు, నాకు ఏమీ పని లేదు. నేను కేవలం డాక్టర్ కాస్తూ కొడుచుకుంటాను. అలాంటి వాడిని ఈరోజు